ఏం పేరు నీ పేరు బాబు లింగం 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 ఏం పని చేస్తుంటావు ఇప్పుడు వర్క్ అయితే ఏం చేస్తున్నాను అన్న ఏం పని చేస్తారు ఎట్లా ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఎట్లుంది ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుండేనా సో ఎట్లా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి మంచిగా ఉన్నది ఇప్పుడు కేసీఆర్ వస్తున్నాయి అక్కడ రైతు బంధు డబుల్ బెడ్రూమ్లు ఇంటింటికి నల్లా కళ్యాణ లక్ష్మి వస్తున్నాయను వస్తున్నాయి ఎట్లా అనిపిస్తుంది మరి ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుండేనా పరిపాలన కేసీఆర్ వచ్చినాక మంచిగా ఏది ఆయన వచ్చినప్పుడు అంతే ఉన్నాయి ఇప్పుడు ఆయన వచ్చినాక అంతే ఉన్నది ఊరైతే చేంజ్ అయితే ఏం కాదు కదా రైతు బంధు పడుతున్నాయి రైతు బీమా పడుతున్నాయి కాబట్టి అది అవుతుంది అంతే ఎంత పడుతున్నాయి ఎకరానికి మీకు 8,000 పడుతున్నాయి 5,000 దాకా పడుతున్నాయి ఎట్లా మరి మళ్ళా ఈసారి ఎలక్షన్ ఇక 6 నెలలు సంవత్సరం అవుతుంది చెప్పలేం సార్ అది ఎట్లా సార్ తెలియదు బీజేపీ కూడా బాగానే అవుతుంది అంటారు కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు చాలా మంది అదే అంటారు కానీ చెప్పలేం మీరు అంటారు ఎందుకంటే బీజేపీ ఏమయ్యా తెలియదు మనకేం తెలుసు మిగతా ఎట్లా సాధనాలు అభివృద్ధి అయిందా ఏమన్నా 8 ఏళ్ళు వచ్చింది ఏం కాలేదు మైల్ కట్టడం జర అదే అయింది అంతే ఎల్కేటీ అభివృద్ధి అయిందా ఎందుకట్లా ఆయన అప్పుడు అయితే ఎవరు చేయలేరు కాబట్టి ఇప్పుడు చేస్తారు అంతే అప్పుడు అభివృద్ధి కాదు ఇప్పుడు అవుతుంది ఇట్లా కంపెనీలు పడ్డాయి అవి ఎందుకు బాగా మాస్ కంపెనీలు పడ్డాను కంపెనీలు పడే దొరుకుతుందా పని మంచిగా మీకు దొరుకుతాయని 12 అవర్స్ పని అవర్స్ పని సో ఎట్లుంది మరి అంజయ్ యాదవ్ 2 సార్లు గెలిచినట్టున్నాడు మళ్ళీ ఏమైనా పనులు చేస్తున్నారు రోడ్లు మోరీలు కానీ ఇట్లా రోడ్లు వేసి ఏమన్నా పైపులు వేసి పైప్ లైన్ వేసారు పైప్ లైన్ కూడా వేసాడు వేసేటోడు మనిషి మంచోడేనా మంచోడైనా ఆపత్ సాపత్కి వరకు ఏమైనా అయితే వస్తాడా వస్తాడు పెళ్ళిళ్ళకి దాట్లకు వస్తాడు అన్నీ కామన్ అయ్యి ఆయన వస్తాడే వచ్చి వెళ్ళిపోతాడు అంతే ఆపదనాన్ని పోతే ఇంటికి పోతే ఏమైనా ఆదుకుంటాడా 10 రూపాయలు అట్లా వచ్చే ఆయన ఇక్కడ ఉండాడు కదా మనం పోనీకన్నా ఇక్కడ ఉండడా సాధనలో ఉన్నాడు సాధనలో ఆయన ఎక్కడ ఉంటాడు మరి హైదరాబాద్ ఉంటాడు హైదరాబాద్ ఉంటాడా ఇక్కడ ఎవరైనా బీజేపీ గట్టి ఉండదా బీజేపీ కాంగ్రెస్ గట్టి ఉండదు బీజేపీ కాంగ్రెస్ అంత లేదు ఉన్నారా ఎవరైనా బీజేపీ క్యాండిడేట్లు ఇక్కడ బీజేపీకి వెళ్ళి ఎవరు లేరు ఎమ్మెల్యే ఎవరు లేరు కాంగ్రెస్కి వెళ్ళి ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఎవరున్నారా కాంగ్రెస్కి వెళ్ళి ఇప్పుడు ఏం కావాల్సేసేలా మనీ ఉండేవు ఆయన ఆయన సర్పంచ్గా వేసినాడు అప్పుడు ఫస్ట్లో రాలేడు మన ఎంపీటీసీకి వచ్చింది ఆయన ఇంకో ఆయన మా గుల్లైన వేస్తుండే లింగం చెరువలింగం అని ఉండే ఆయన సర్పంచ్ చేసుకుని రాలే కాంగ్రెస్ తరపు నుంచి బాగానే ట్రై చేస్తుండే అని రాలే వీళ్ళపల్లి శంకర్ ఏమన్నట్టున్నాడు కదా ఇక్కడ ఆయన వస్తాడా ఆయన ఇక్కడ ఏమంత రాడు బీజేపీ మళ్ళీ వస్తే టీఆర్ఎస్ టీఆర్ఎస్ వస్తుంది ఇక చెప్పలేమన్నా టైం మీద ప్రతాప్ రెడ్డి ఉండే కదా మీ మాజీ ఎమ్మెల్యే అప్పట్లో అప్పుడు ఆయన ఉండగానే అంత అది కాలేదు కదా ఉన్నది ఆయన వస్తాడు ఈసారి వస్తాడు అసలే కనిపిస్తారు ఆయన ఇక్కడ ఒకసారి నిలబడితే గెలుస్తాడు ఈసారి ఏమో చెప్పలే మీ గెలిస్తే గెలుస్తుండొచ్చు చెప్పలే మనం అన్నది ఎట్లా అవుతుంది చెప్పండి